హాయ్ ఎవ్రీవన్, ఈరోజు నేను మష్రూమ్ కర్రీ చేస్తున్నాను. దీనికి కావాల్సిన ఐటమ్స్ వచ్చి ఒక 2 ప్యాకెట్స్ మష్రూమ్కి 3 టమోటాస్, 2 ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం లవంగ, దాల్చిన చెక్క, ఇలాచి. ఆ తర్వాత 2 ప్యాకెట్స్ మష్రూమ్స్ని ఇలా కట్ చేసి ఉంచుకోవాలి. ఆ తర్వాత పాన్ పెట్టుకోవాలి. పాన్ హీట్ ఎక్కేలోపు దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి కొంచెం క్రష్ లాగా చేసి పెట్టుకోవాలి. ఆయిల్ తగినంత, ఆయిల్ హీట్ ఎక్కేలోపు అవి క్రష్ చేసి పెడతాను నేను. ఆయిల్ హీట్ ఎక్కింది కదా, దీంట్లో ఆ క్రష్ చేసి పెట్టుకున్న మసాలా వేయాలి. దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి. ఇది ఆయిల్లో వేయడం వల్ల ముందే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నేను ఇలాగే చేస్తాను. నెక్స్ట్ సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. యాక్చువల్లీ ఇక్కడ నేను ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను దీంట్లో. అది కూడా వేగిపోవాలి బాగా. అది నాకు క్లిప్ కట్ అయిపోయింది. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ మగ్గిపోయిన తర్వాతనే ఆ టమోటాస్ 3 చాప్ చేసి పెట్టుకున్నాను కదా, అవి కూడా వేసుకోవాలి. ఇలా సన్నగా చాప్ చేయడం వల్ల గ్రేవీ లాగా ఉంటుంది, మిక్స్ అయిపోతుంది అన్నమాట. చాలా బాగుంటుంది టేస్ట్. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని కొంచెం మగ్గిపోతాయి కదా టమాటా ముక్కలు, చూసారా ఆల్రెడీ మగ్గిపోయి. ఇప్పుడు నేను దీంట్లో మసాలాలు యాడ్ చేస్తాను. ఇప్పుడు మనం ఫస్ట్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాము, ఒక 2 స్పూన్స్. కారం అయితే మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నాకైతే 2 to 1.5 అయితే పడుతుంది కంపల్సరీ. 1 స్పూన్ ధనియాల పొడి, నేను ఆల్రెడీ ధనియాలు రోస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టుకుంటాను. కొంచెం సాల్ట్, ఇందాక కొంచెం వేసాం కదా ఆనియన్స్ మగ్గినప్పుడు, ఇప్పుడు కొంచెం వేసుకుంటే సరిపోతుంది. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, ఆయిల్ అనేది మీ ఆప్షన్. గరం మసాలా పౌడర్ 1/2 స్పూన్ వేసానండి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. ఇది బాగా వేగిపోయింది కదా, ఇప్పుడు మనం మష్రూమ్ యాడ్ చేసుకోవాలి. కరోనా టైం కదండి, నేను మష్రూమ్స్ని హాట్ వాటర్లో వేసి తీసాను, అందుకనే కలర్ కొంచెం చేంజ్ అయ్యాయి. ఎందుకైనా బెటర్ కదా అన్నట్లు. లేదంటే నార్మల్గా నీట్గా క్లీన్ చేసి కట్ చేసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. వేసుకున్నాక బాగా కలిపేసుకోవాలి.
ఇలా కలుపుతాను. తొందరగా మిక్స్ అయిపోతుంది, మసాలా కరెక్ట్గా అన్నిటికీ పట్టుకుంటుంది. ఇప్పుడు ఒక 3 మినిట్స్ మనం లిడ్ పెట్టి మగ్గించుకున్నాం అనుకోండి, ఆల్మోస్ట్ మగ్గిపోయింది. ఇంకొకసారి కలిపి మూత పెట్టుకుందాం. చూసారా రెడీ అయిపోయింది, వాటర్ ఏం వేయనక్కర్లేదు, చక్కగా ఉడికిపోతాయి మష్రూమ్స్. చూసారు కదా ఆల్మోస్ట్ మగ్గిపోయినట్లే. ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసిన తర్వాత కలిపేసుకోండి. చాలా బాగుంటుంది. నా రెసిపీస్ ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. నెక్స్ట్ నేను ఏ వీడియో పెట్టినా మీకు అప్డేట్ వస్తుంది. థ్యాంక్ యూ.